హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్స్ మన ఆర్ మూవీ పాన్ ఇండియా మూవీ అని చెప్పి మనం ఇన్రోల్ అనుకున్నాం కానీ కాదు అది జపాన్ లో కూడా రిలీజ్ అయిపోతుంది ఇక్కడ నుండి జపాన్ పీపుల్స్ అందరూ కూడా హుమే నిజాలు అనాలన్నమాట అంటే ఏంది అని చెప్పి మీరు అనుకోము తొంగి తొంగి నొక్కి నొక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి అనేటటువంటిది దాని అర్థం అనమాట నేను చాలా అంటే చాలా బట్టి బట్టి ఈ పదం చెప్పడం జరిగింది మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడండి ఒకవేళ తప్పు చెప్పుకుంటే ఐమ్ సారీ అనమాట దానికి సంబంధించి గాను మరి ఎస్ఎస్ రాజమౌళి గారు ఎన్టీఆర్ రామ్ చరణ్ బేబత్సమైనటువంటి ప్రమోషన్స్ జపాన్లో చేయడం జరుగుతుంది ఎందుకు బ్రో జపాన్లో రిలీజ్ అక్కడ మన డేకు తారా అనేటటువంటి డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందులో అయితే పడమానకుండా అని వచ్చి రాని తెలుగుతో ఎరగ తీసేశారు జపాన్ ఒకొక్కడు అండ్ ఇంకొంతమంది అయితే నాటు సాంగ్ వేరే లెవెల్ వేశారనమాట బాహుబలి దగ్గర నుండి ఇప్పటిదాకా కూడా రాజమౌళి గారి సినిమా అంటే ఒక క్రేజ్ ఉంది జపాన్ లో కానీ వాళ్ళు చాలా మంది మన వీడియోస్ కి రియాక్షన్ వీడియోలు కూడా చేశారనమాట ఇంకా అది అబ్జర్వ్ చేసినటువంటి మన జక్కన్న నాకు చైనా వద్దు నార్త్ కొరియా వద్దు ఎందుకంటే అక్కడ ఉంటాడు అనమాట నాకు ఏదొద్దు నాకు జపాన్ కావాలని చెప్పి వీళ్ళంతా జపాన్ వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు రేపైతే మూవీ రిలీజ్ ఉంది మూవీ అది హిట్ అయిద్ది మరి జపాన్ లో మాకు రివ్యూ కావాలని చెప్పి నన్ను అను కోరుకో మాకంటే ఆ నో నోనో అనేటటువంటి బట్టి పట్టడానికి నాకు దాదాపు ఒక ఐదు నిమిషాలు పట్టిందనమాట సో మీ రియాక్షన్ అయింది మీరు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు మీరు ఆర్ మూవీ ఫ్యానా ఎన్టీఆర్ ఫ్యానా రామ్ చరణ్ ఫ్యానా రాజమౌళి గారి ఫ్యానా అందరు ఫ్యాన్స్ కూడా కాల రెగరేసుకునేటటువంటి టైం అయితే కాల రెగరేద్దాం బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదగా మన జక్కన కొద్దిగా ఫోకస్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అసలే మన ఎంబీతో మన మహేష్ బాబుని ఏం చేస్తాడు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి మనం త్రిబుల్ ఆర్ మూవీ గురించి కేజీఎఫ్ గురించి కాంతారా గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక ఫ్యాన్ వరల్డ్ కాదు అది అసలు మార్స్ మీద ఇక చంద్రుడి మీద సూర్యుడి మీద ఆడేటటువంటి ఒక సినిమా గురించి మర్చిపోయింది నేను అదే జిన్నా అనమాట రేపు మూవీ రిలీజ్ అయిపోబోతుంది అసలు ఏంది హై టెన్షన్ లేదు ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి అది రెడ్ కలర్ చిన్నగా ఉంది చూసారు అది నేను బుక్ చేసుకుంది అనమాట ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదు ఆబ్వియస్లీ ఏం జరుగుతుందంటే కొద్దిగా యాప్ అనేది ట్రబుల్లో ఉందనమాట అందుకే బుకింగ్ లోడ్ ఎక్కువయ్యి ఆ సర్వర్ బిజీ రావడం వల్ల మనకు సరిగ్గా చూపించట్లేదు ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా అన్న లేక అందరికీ సుఖాలు ఎక్కువయ్యాయి అనమాట నేను రేపు మధ్యాహ్నం టూ థర్టీకి మ్యాక్సిమం మూవీకి వెళ్ళడానికి ట్రై చేస్తా వెళ్తా బ్లెస్ మీ ఫ్రెండ్స్ బ్రతికుంటే వచ్చి ఖచ్చితంగా అయితే రివ్యూ చేస్తా అండ్ ఇంకొంతమంది సన్ ఆఫ్ ఇండియా రికార్డులు అయితే గల్లంతా అయిపోయినాయ కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట ఎవరు చేసి చూడాలన్నమాట మరి మీరు వెళ్తారా వెళ్ళరా మూవీ ఉంది ప్రిన్స్ మూవీ ఉంది ఊరి మూవీ ఉంది వీటిలో జిన్న మూవీ ఉంది ఇంత పెద్ద మధ్య మేము ఇంకా పెద్ద సినిమాకి ఎలా వెళ్తాం బ్రో అని మీరు కామెంట్ చేయమకండి నేనైతే వెళ్ళాలి నాకు తప్పదు కదా సో దయచేసి నన్ను బ్లెస్ చేయండి మొన్న పవన్ కళ్యాణ్ గారు బేబత్తమైనటువంటి స్పీచ్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే చెప్పు చూపించారు నా కొడకల్లారా అన్నారు తోలు తీస్తా తిత్తి చేస్తా హాకీ స్టిక్కులతో వస్తాడుతో వస్తా రాళ్లతో వస్తా చేతులతో రావాలని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చారనమాట మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా ఏమన్నారా తెలుసా ఒకసారి వీడియో చూడండి దత్తపుత్రుడితో దత్త తండ్రి మాటకు ముందు దత్తపుత్రుడు మాట వెనక దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఏంది పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ అమ్మ నాన్న ఉన్నారనమాట ఇప్పుడు లోకేష్ ఏమైతే నేను దత్తపుత్రుడు అయితే ఆయన ఒరిజినల్ పుత్రుడు ఏం దత్తపుత్రుడు అంట నిన్న మాట్లాడిన టాపిక్ అన్నిట్లో చాలా వైరల్ టాపిక్స్ ఉన్నాయి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఒక నాయకుడు మాట్లాడినటువంటి బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి మనం మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి సార్ కూడా కొన్ని బూతులు మాట్లాడారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా కొన్ని బూతులు మాట్లాడారు వాటి గురించి ఏం ప్రశ్నించలేదు ఎన్నిక మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు మూడు వల్లే మూడు పెళ్లిళ్ళు నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు జోడించి మీరు ఏ పరంగా అయినా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే చాలా ఉన్నాయి ఆయన ఒకప్పుడు తెలుగుదేశం వేస్ట్ అన్నారు ఇప్పుడు తెలుగుదేశం బెస్ట్ అన్నారు ఆయన చంద్రబాబు అదన్నారు ఇది అన్నారు అనే టాపిక్ మీరు మాట్లాడచ్చు కానీ ఏం మాట్లాడకుండా మాటకు ముందు మూడు పెళ్లిళ్ళు మాటకు వెనక మూడు పెళ్లిళ్ళు ఈ రాజకీయంగా విమర్శించవచ్చు కానీ పర్సనల్ గా విమర్శించడం ఏంది నా బాధ ఏంటంటే ఇప్పుడు ఆయన పాస్ట్ లో ఇద్దరు వైఫ్స్ వదిలేశారనమాట వాళ్ళైతే వాళ్ళు వేరే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ చాలా అంటే చాలా సుఖంగా ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే బానే ఉంది మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో అంత ఇచ్చారు ఆ తర్వాత ఇష్యం మీరు ఈ విధంగా అంటాం వల్ల ఒక పవన్ కళ్యాణ్ గారే బాధపడతారా అనేటటువంటిది ఆలోచించుకో మాకండి అక్కడ చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు భార్యల హస్బెండ్స్ బాధపడతారు వాళ్ళ పిల్లలు బాధపడతారు వాళ్ళు బాధపడతారు దాదాపు ఒక పెద్ద పెద్ద ఫ్యామిలీలే బాధపడుతున్నాయి అది గుర్తుపెట్టుకోండి మీరు మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళ టాపిక్ వద్దు ఏదైనా ఉంటే మాట్లాడండి అనేటటువంటిది నా హమ్ములు రిక్వెస్ట్ అనమాట బూతులు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం మాట్లాడలేదు ఆ కొడకల్లారా చెప్పు తెగిద్ది అన్నాడు ఇంకంతకు మించిన బూత్ అయితే ఏమి లేదు వీళ్ళు మాట్లాడిన బూతులతో పోలిస్తే అవన్నీ కూడా చాలా అంటే చాలా చిన్న పదాలు అనమాట అంటే కొడుకు అని ఇంకా చాలా మాట్లాడారు ఫ్రెండ్స్ ఇదేంటంటే ఆ మూడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అంట ఆ విధంగా చేసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అనేటటువంటిది కూడా ఆయన తెలియజేశారనమాట దాని దగ్గర నా దగ్గర కథనాక ఆన్సర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి భార్యలందరినీ వదిలిపెట్టి వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవడానికి ఎవరు రెడీగా లేరు ఆయన సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి మాటి మాటికి ఆ మా టాపిక్ కొత్త అనేటటువంటి ఉద్దేశంతో దానికి సమాధానం చెప్పారు ఆయన అంతేగాని మీరు చేసుకోండి రా మీరు కార్యకర్తలు అయితే మీరు కూడా మీ భార్యలను విడకలే అని చెప్పి ఆయన చెప్పలేదు అనమాట ఈ రోజు మన సీఎం గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి అయితే నాకు ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ ఆబ్వియస్లీ కొన్ని తప్పులు ఉంటాయి ఏ మనిషి అయినా సరే మిస్టేక్ చేయడం కామన్ అనమాట ఆ మాత్రం దానికి వేలెత్తు చూపించడం వీడు వేస్ట్ కాడవటం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ట్రూత్ ఓరి దేవుడా మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఈవెంట్ జరిగింది అనమాట ఒక్కసారి పిక్ చూడండి ఇందులో ఒక టాప్ హీరో మిస్ అయ్యాడు ఎవరు కిరణ్ అబ్బావరావు ఆయన ఫోటో తెత్తు ఆయన ఎలా ఉంటాడు వీడియోలో అనేటటువంటిది అయితే మీరు అనమాకండి అనమాట ఆయన ఒక్కడే లేడు ఈ లోబులోనే ఒక రెండు మూడు వాళ్ళు ప్లాన్ చేసి ఉంటాడు అనమాట ఈ విధంగా అల్లరి నరేష్ గారు మన పూరి జగన్నాథ్ కొడుకు మన విశ్వక్ కార్తికేయన్ వీళ్ళంతా కూడా రాగానే కన్నుల పండగ అందరూ కూడా వావ్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు రేపయితే ఓడిదే మూవీ రిలీజ్ అయిపోతుంది వీళ్ళంతా కూడా కలిసి ఈ విధంగా ఉంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి కిరణ్ణ కిరణ్ అన్న మాత్రం అందులో ఉన్నట్టయితే వేరే లెవెల్ ఉండేది ఆ పిక్ వాల్యూ ఆడుకోబోయేది నాకైతే వీళ్ళందరిలో మన అల్లరి నరేష్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీకు వీళ్ళందరిలో ఎవరు ఒక స్టార్ గా నిలబడబోతున్నారు ఎవరు మంచి యాక్టర్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి రవీందర్ మహాలక్ష్మి గుర్తుంది కదా మన తమిళనాడు పెద్ద ప్రొడ్యూసర్ రవీందర్ గారు మన మహాలక్ష్మి యాంకర్ అనమాట వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు అనేటటువంటి న్యూస్ అయితే చక్కెర్లో కొడుతుంది అనమాట అరే సిగ్గు శరం మానవ రోషం ఏమన్నా ఉందా మీకు వాళ్ళకి పెళ్ళే కొడితే రెండు నెలలు కావట్లేదు అప్పుడే వాళ్ళు విడాకులకు అప్లై చేశారంట విడిపోతున్నారంట ఏడుకుంటే ఇమేజెస్ పెట్టుడు ఇటువంటి తో పోలిస్తే నేను పెట్టేటటువంటి తమ్మస్ ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి వాడెవడో ఎవడో మొన్న కామెంట్ చేశాడు అనమాట వీడు తమ్మైల్లో ఒకటి ఉంటుంది లోన్ ఓపెన్ చేస్తే ఒకటి ఉంటుంది అని అన్నారు ఈ విధంగా మనుషుల్ని కించపరిచేటటువంటి తమ్మేళ్లు మనుషుల్ని కించపరిచేటటువంటి వార్తలతో పోలిస్తే నా యొక్క పెద్ద మ్యాటర్ ఫ్రెండ్స్ చెప్పండి నా తమ్మల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట అందులో ఒకటి ఉంటది లోన్ ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు దాని మీద ఒక వ్యక్తి వీడియో చేసిన అనమాట వాడి కింద ఒక ప్రముఖ యూట్యూబర్ కామెంట్ చేసిండు ఒక్కసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి చూడమని చెప్పండి అందులో అయితే డైరెక్ట్ గా ఆది పురుషు టీజర్ అని ఉంటది సలార్ విలన్ టీజర్ అని ఉంటుంది కానీ ఓపెన్ చేసి చూస్తే టీజర్ ఉంటుంది ఇమేజ్ ఉంటది మరి వాన్ని కామెంట్ చేశాడు అనేటటువంటి ఉద్దేశంతో ట్రోల్ చేయలేదా అనేటటువంటిది నా క్వశ్చన్ అనమాట ఇంకా ఇక దీని మీద అలా తెలుసుకోలేదు సో వాళ్ళిద్దరైతే విడాకులు తీసుకోవట్లేదు ఇది ఫేక్ న్యూస్ ఇది కొట్టి ఇది తప్పమ్మ వాళ్ళు పెళ్లి చేసుకొని సుఖంగా జీవిస్తున్నారు వాళ్ళ యొక్క ఉందో దెబ్బతీయడం చాలా 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 పెద్ద తప్పు ఇది చాలా పెద్ద తప్పు ఆరు ఖాన్ నడిస్తున్నటువంటి పఠాన్ మూవీ మీద బాలీవుడ్ ఆశలు అన్ని ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ ని కాపాడగలిగేటటువంటి ధీరుడు ఒక షారుఖ్ బాయ్ అనమాట తనకు సంబంధించినటువంటి మూవీ టీజర్ ఏదైతే ఉందో ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ రాబోతోంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మూవీ టీజర్ రాబోతుంది ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ షారూక్ ఖాన్ బర్త్డే ఉంది అందుకే చిన్న గ్లిప్స్ రిలీజ్ చేస్తారంట ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేస్తారంట అండ్ ఆ తర్వాత అట్లీతో ఒక సినిమా ఉంది అదే జవాన్ అని చెప్పి మనకు తెలుసు నాకు పటాన్ తెలియదులే కానీ జవాన్ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కట్టి నమ్మకం ఉంది అట్లీ కదా చూసే ఉంటాం బిగిలేంది అదిరింది ఏంది పోలీసోడు ఏంది అబ్బబ్ వేరే లెవెల్ సినిమాలు మరి షారూక్ బైన్ ఏ విధంగా చూపిస్తాడు అనేటటువంటిది మనం వెయిట్ చేసి చూడాలి ఆ యొక్క టీజర్ లో అర్థమవుతుంది ఆ మూవీ వాల్యూ అని సో పట్టణం తర్వాత జవాన్ అంట మరి మీ కామెంట్ ఏంటి అనేటవాటి చెప్పండి కాంతార మూవీ ఇప్పటికీ ఇరవై కోట్లు వసూలు చేసింది ఒకతను అన్నారు అనమాట ఒక పెద్ద ఆయన ఇండస్ట్రీ సంబంధించి కొత్త మూవీస్ తీయాలంటే మాకు భయం అవుతుంది కొత్త మూవీస్తో రావాలంటే ఆడియన్స్ ఆదరించట్లేదు థియేటర్ కి రావడం బంద్ చేశారు ఓటీటీలకి వెళ్తున్నారు అనేటటువంటిది కొంతమంది అన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఒకసారి కాంతార మూవీ కలెక్షన్ చూపించండి ఒక్క ప్రమోషన్ లేదు అస్సలు తెలుగులో హీరో వచ్చి మాట్లాడింది ఈవెంట్లో పాల్గొంది ఏమైనా ఉందా డైరెక్ట్ థియేటర్లో వదిలిపెట్టారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరవై కోట్లు వసూలు చేసింది ఈజీగా ఈ మూవీ ఇదే ఊపులో రన్ అయితే ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ నాలుగు సినిమాలు కూడా బాగాలేదంటే ఈజీగా యాభై కోట్లకి అనమాట మీరు రీమేకులు తీసుకుంటా లాస్ పోతా అంటే ఈ విధంగా కొత్త కంటెంట్లతో కన్నడ వాళ్ళు వచ్చి ఈ విధమైనటువంటిది మనకు చూపిస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి పెద్ద హీరోలు ఎవరైనా సరే ఇది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట కాంతారా టీం అయితే అప్రిషియేషన్ అనమాట రిషబ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే నేను ఒక ఎమోషన్ పెట్టి నా యొక్క కష్టం పెట్టి ఈ మూవీ తీయడం జరిగింది అందుకే ప్రేక్షకులకి అంతలా నచ్చుతుంది నా లైఫ్లోనే నేను మర్చిపోలేనటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది కాంతార్ అని చెప్పి ఆయన తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ గ్రేట్ అనమాట గ్రేట్ యాక్టింగ్ గ్రేట్ స్క్రిప్ట్ రైటింగ్ గ్రేట్ డైరెక్షన్ అన్ని గ్రేటే గ్రేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని గ్రేటే ఒప్పుకోవాలి కాంతార మూవీ సూపర్ హిట్ మూవీ అంతే అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఉందన్నమాట వరస్ట్ అని ఆ ఫ్యాక్ చెప్తాం అనుకున్నా ఇప్పటికే వీడియోలో ఎంత అయింది నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఫ్యాక్ చెప్తా వరస్ట్ పేర్స్ టాలీవుడ్ లోనే అనేటటువంటిది చెప్తాం అనుకున్నా ఇంకొద్దు ఎంతవరకు ఈ వీడియో ఆపేద్దాం ఇప్పటికీ ఇప్పటికైనా ఎంత అయింది కదా సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి నేను ముందే చెప్పా కదా నేను పెట్టేటటువంటి ఉన్నాయో మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే అందులో పెట్టట్లేదు అనమాట పెద్ద పెద్ద యూట్యూబర్ సెవెన్ మిలియన్ టెన్ మిలియన్ ఉన్నటువంటి యూట్యూబర్స్ డైరెక్ట్ పెడతన్నారు కానీ వాళ్ళని మీరు క్వశ్చన్ చేయరు చిన్న యూట్యూబర్ నిన్న క్వశ్చన్ చేస్తారు మరి ఇంకా చిన్న యూట్యూబర్లు ఉంటారన్నమాట లైక్ ఇప్పుడు మనకి త్రీ లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొంత డెబ్బై వేల ఎనభై వేలు అట్టు ఉంటారు వాళ్ళు పెడితే మన క్వశ్చన్ చేయరు కానీ నన్నే క్వశ్చన్ చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఊహించుకోండి ఓకేనా బాయ్ మరి ఉంటా ఇక అది ఈ రోజు ఈ వీడియో విషయానికి వచ్చినట్టయితే అయితే